నల్గొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఒక్కటే చెప్తాను, వాళ్ళు ఫ్లాట్లు వేసుకుంటున్నారు, వాళ్ళకి బట్టి అవసరం, వాళ్ళు ట్యాక్స్ కట్టుకున్నాడు, ప్రభుత్వం కట్టించుకుంటే కట్టించుకుంటుంది, అంతే. నాకు సంబంధం ఏంటి? నేను కాపలా ఉంటానా? మీరు బట్టి ఎవరన్నా తవ్వుకున్నా, మీరు అందరూ తవ్వుకున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, వ్యాపారానికి ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళందరూ అలాంటి వాళ్ళందరికీ మరి మట్టి రెండు టక్కులు తోలుకుంటారు, అది తప్ప ఎక్కడ ఈ వినుకొండలో ఏ విధంగా మీరు ముందుకు పారేయగలుగుతున్నారు? మంచికి కాస్తంత సిగ్గు లేకుండా ప్రతి ఒక్క మంచి పనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న మీరు, మీ దుర్మార్గాలు, ఈ దుర్మార్గం అనేది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు అన్న సంగతి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కటే చెప్తున్నా, నువ్వు ఆంజనేయులు గారు, మీరు ఒక్కటి గుర్తు చేసుకోండి, మీ చరిత్రలో మీరు చెప్పింది, మీరు చేసింది చెప్పండి, చెప్పుకునేదానికి లేదు. మేము చేసే మేము అదేనండి, మేమంతా పూజ చేసామండి, పులుపులు కాని నుంచి మేమంతా చాలా ఇది చేసాము. వాడు ఆయన అట్ట చేశాడు, ఈయన ఎట్ట చేశాడు, నేను ఇది చేశానండి, నా పాత నేనే మున్సిపాలిటీ తెచ్చాను. అట్లా తెస్తారయ్యా, ఇప్పుడు మీకోసం నాకోసం పొద్దు పడటం ఆగదు, పొద్దు పోగటం ఆగదు, ఎవరి కోసం ఈ కాల అలా నిలబడిపోదయ్యా. తెల్లాడుతూ ఉంటుంది, పొద్దుగుతూ ఉంటుంది, పుడతా ఉంటారు, పోతా ఉంటారు, జరుగుతూ ఉంటుంది. నాయకులు వస్తుంటారు, కొంతమంది నాయకులు పోతా ఉంటారు, మళ్ళీ నాయకులు వస్తుంటారు. ఎవరు వచ్చినా ప్రజలకి మంచి చేసేదానికి, ప్రజలకి మంచి సర్వీస్ చేసేదానికి, ప్రజల ఆస్తులు పరిరక్షించేదానికి, ప్రజల సమస్యల్ని తెలుసుకొని కాపాడేదానికి, ఆ పరిష్కారం చేసేదానికి ఆ ప్రయత్నం చేయాలి. కానీ ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేద్దాం, ప్రజల దగ్గర నుంచి డబ్బు రాబట్టుకుందాం, ఆ డబ్బు రాబట్టుకున్నావా? వాళ్ళు ఎవరు, ఏ నాయకుడు సమయంలో అలాంటి పని జరిగింది? ఇక్కడున్నటువంటి ఈ వినుకొండ పట్టణానికి, ఈ పట్టణ ప్రజలు మనసున్న మహారాజులు. మీరు ఎన్ని చేసినా, మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఈ వినుకొండ పట్టణ ప్రజలందరూ కూడా ఎంత నొప్పైనా ప్రాణం బిగబట్టుకొని ఓర్చుకున్నారే గాని, ఆ ఓర్చుకొని లాస్ట్కి పూర్తి స్థాయిలో ఆ నొప్పిని తొలగించుకున్నారు. ఆ నొప్పే ఈ జీవీఎస్ ఆంజనేయులు అన్న సంగతి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ